హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అటాకేశ్వరా. సో ఈరోజు వచ్చేసి మళ్ళీ కంటెంట్ జనరేషన్ గురించి మాట్లాడుకుందాము. సో చాలామందికి అయితే కంటెంట్ అది ఇంపార్టెంట్. సో ఇది డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి మెయిన్గా ఎక్కువ యూజ్ అయ్యేది అనమాట. సో ఫ్రెషర్స్కి కూడా నేను చెప్పబోతాను. సో ఇది ఎలా యూజ్ అవుతుంది, ఎందువల్ల యూజ్ అవుతుంది అంటే, లైక్ ఇప్పుడు మీరు కొన్ని వెబ్సైట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే, డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్స్ కావచ్చు లేదా సైబర్ సెక్యూరిటీ వెబ్సైట్స్ కావచ్చు, సో దాంట్లో పెట్టే ఒక డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని కంటెంట్ అంటారు మనం. సో ఈ కంటెంట్ని వీళ్ళు ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలి, అంటే ఎలా క్రియేట్ చేయగలుగుతారు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ డైరెక్ట్గా మనం ల్యాగ్ చేయకుండా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి copymatic.ai. చూసారు కదా, copymatic.ai. సో ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి కూడా మీరు క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి ఈ కంటెంట్ అయితే జనరేట్ చేసేస్తుంది అండ్ కాపీ ఇన్ సెకండ్స్ విత్ ఏఐ అనమాట. సో ఇక్కడ మనకి దేనికి కంటెంట్ అయితే జనరేట్ చేస్తుంటే, బ్లాగ్స్కి అండ్ వెబ్సైట్స్కి, సోషల్ మీడియాకి అండ్ మార్కెటింగ్ కూడా. సో ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే లైక్ ట్రయల్ వర్షన్స్ అయితే మనకి ఫ్రీ ఇస్తున్నారు. సో ఇక్కడ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేయండి. సో మన ఓన్ ఈమెయిల్ అయితే ఇవ్వకండి. సో టెంప్ మెయిల్ అయితే యూజ్ చేయండి. సో ఏదన్నా పర్టికులర్ డేటా స్టోర్ కావాలి మనకి ఇంపార్టెంట్ అనుకుంటే దాంట్లో మీ ఒరిజినల్ మెయిల్ ఇచ్చేసుకోవాలి, బట్ అదైతే ట్రయల్ వర్షన్ అనమాట. సో ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, సో ఇక్కడ టెంప్ మెయిల్ అనే వెబ్సైట్కి ఓపెన్ చేశారు కదా, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెబ్సైట్ ఈమెయిల్ ఐడి వస్తుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. సో ఇక్కడ నేను పేస్ట్ చేసుకున్నా అండ్ పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. సో పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత క్రియేట్ మై అకౌంట్ మీద క్లిక్ చేసేయండి. సో మన అకౌంట్ అయితే వెరిఫై ఓకే అవుతుంది. సో మనకు మెయిల్ కూడా ఇక్కడ చూసారు కదా, మెయిల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత మనం మెయిల్ని అయితే వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఇలా టెంప్ మెయిల్ అయితే యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ వెబ్సైట్స్ని అయితే మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి 10 credits అయితే మనకి వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తారు. సో ఇక్కడ మనకి చూసారు కదా, బ్లాగ్స్ పోస్ట్ రైటింగ్, బ్లాగ్ ఐడియాస్, బ్లాగ్ టైటిల్స్, ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్ అండ్ ఇక్కడ మీకు ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అండ్ యూట్యూబ్ సంబంధించింది, ల్యాండింగ్ పేజెస్కి సంబంధించింది. సో ఇలా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్చెస్ అయితే మీరు చేసుకొని మీ యొక్క కంటెంట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో యూట్యూబ్లో డిస్క్రిప్షన్ అయితే నాకు కావాలనుకుంటున్నా. సో యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఎలా క్రియేట్ చేసేసుకోవాలో, సో ఇక్కడ రెగ్యులర్ అయితే ఇచ్చేసి, సో మీరు ఏది కావాలనుకుంటున్నా ఆ ఒక్క సంబంధించింది ఇక్కడ మనం క్లిక్ చేయాలని టైప్ చేయాలి, అంటే ఒక కీవర్డ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ టైటిల్ అని మీద క్లిక్ చేస్తున్నాను. సో యూట్యూబ్ టైటిల్ మీద క్లిక్ చేసిన తర్వాత, సో నేనైతే ఈరోజు లైక్ కంటెంట్ జనరేటింగ్ గురించి రాస్తున్నాను. సో కంటెంట్ రైటింగ్ జనరేటర్ టూల్ అని అయితే నేను టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చేసిన తర్వాత జనరేట్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు 1 credit అయితే తగ్గుతుంది, చూసారు కదా. సో క్రెడిట్ తగ్గినా కానీ ఇప్పుడు మనము మన ఒక వెబ్సైట్కి ఏం పెట్టాలి అనేది అయితే ఇక్కడ చూసారు కదా, సారీ యూట్యూబ్ ఛానల్కి ఒక టైటిల్ అయితే ఏం పెట్టాలి. సో ఆర్టిఫిషియల్ సంబంధించింది అండ్ హౌ టు కన్వర్ట్ రైటింగ్ జనరేషన్, సో ఇట్లా డిఫరెంట్ వేరియస్ ఆఫ్ టైటిల్స్ అయితే మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూర్ వెబ్సైట్. సో డిజిటల్ మార్కెట్లో వెబ్సైట్ కూడా క్రియేట్ డిజైన్ చేసి ఇస్తారు మనకి సెక్యూర్గా. సో ఇక్కడ దాని టైటిల్ ఒకటి ఎలా పెట్టాలనుకుంటున్నాను అంటే, చూసారు కదా, వెబ్సైట్ సెక్యూరిటీ, హౌ టు కీప్ యువర్ సైట్ లాక్ టు, హౌ టు సెక్యూర్ యువర్ వెబ్సైట్ 10 steps, హౌ వెబ్సైట్ సెక్యూరిటీ. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైటిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇదైతే. సో ఇలా మనము నాట్ ఓన్లీ యూట్యూబ్, గూగుల్ యాడ్స్ సంబంధించింది, ఫేస్బుక్ యాడ్స్ సంబంధించింది అండ్ ల్యాండింగ్ పేజెస్ సంబంధించింది. సో హెడ్లైన్స్ ఎలా పెట్టాలి, సబ్ టైటిల్స్ ఎలా పెట్టాలి అండ్ మార్కెటింగ్లో ఒక ప్రోడక్ట్ని ఎలా, ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్ ఎట్లా ఇవ్వచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియస్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ అయి ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆడియన్స్ అండ్ ప్రోడక్ట్ నేమ్ కూడా ఇచ్చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆడియన్స్ అంటే లైక్ కస్టమర్స్, లైక్ పీపుల్స్ ఎగ్జాంపుల్గా. సో పీపుల్స్ అండ్ నా ఒక ప్రోడక్ట్ నేమ్ వచ్చి షర్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. సో షర్ట్
ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ రాయాలనుకుంటే రాయొచ్చు, అండ్ అంటే రాయాలి కంపల్సరీ, ఎందుకంటే అక్కడ స్టార్ మార్క్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో సంథింగ్ నేనైతే టైప్ చేశాను. సో ఇక్కడ జనరేట్ అయితే చేద్దాము. సో ఇక్కడ చూసారు కదా, దీనికి డిస్క్రిప్షన్ సంబంధించి షర్ట్ ఈస్ నైస్, షర్ట్ ఈస్ గుడ్, సో షర్ట్ ఈస్ గుడ్ అండ్ యూ షుడ్ బై ఇట్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఎంత ఐడియా ఉందో ఇక్కడ అంత ఒక టాపిక్ లాగా రాసిస్తే మీకు ఇక్కడ దానికి రిలేటెడ్ మ్యాటర్ అయితే మనకు ప్రొవైడ్ అవుతుంది. ఓకే గైస్, సో ఫస్ట్ వెబ్సైట్ అయితే చూసుకున్నట్టయితే కాపీమెటిక్స్. ఓకే ఓకే గైస్, సో సెకండ్ వెబ్సైట్కి వెళ్ళిపోదాము. సో సెకండ్ వెబ్సైట్ వచ్చేసి రైటర్ జెన్. ఓకే గైస్, రైటర్ జెన్. సో దీని ఇది చాలామందికి ఐడియా ఉంటుంది, బట్ ఒకసారి మళ్ళీ నేను ఫ్రెషర్స్ కోసం అయితే మళ్ళీ నేను చెప్తున్నాను. సో ఈ రైటర్ జెన్లో కూడా మనకి ట్రయల్ వర్షన్ ఫ్రీ ఇస్తున్నారు. సో ఇక్కడైతే గెట్ స్టార్ట్ నౌ అని క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్, ఇక్కడ సైన్అప్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడి అయితే కాపీ చేసుకొని ఇక్కడ మన ఈమెయిల్ ఐడి తెచ్చేసుకున్నాము, అండ్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. సో ఇది మీకు డేటా అవసరం లేదు అనుకుంటే మాత్రం దీన్ని యూజ్ చేసుకోవచ్చు, బట్ మీకు డేటా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఏదన్నా డిఫరెంట్ లైక్ మీ ఓన్ మెయిల్ ఐడి అయితే ఇచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను పాస్వర్డ్ కూడా జనరేట్ చేస్తున్నాను. సో రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేశాను. సో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది, మనకి మెయిల్ అయితే వస్తుంది. సో ఒకసారి మెయిల్ అయితే చెక్ చేసుకుందాము. సో కాపీ మెట్రిక్స్ ఇంకా అయితే మనకి మెయిల్ రాలేదు, ఒక్కసారి రిఫ్రెష్ చేస్తాను. సో రైటర్ జెన్ అయితే మనకి మెయిల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చూసారు కదా, మనకి మెయిల్ అయితే వచ్చేసింది. సో ప్రతి ఒక్కదానికి కూడా మనం టెంప్మెయిల్ అయితే యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే మన లైక్ మనం యూజ్ చేస్తున్న డేటా అయితే ఎవరు తెలియకుండా. సో ఇక్కడ వెరిఫికేషన్ అవుతుంది, వెరిఫికేషన్ చేసేద్దాం. సో యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ వీడియో ప్రీవియస్ వెబ్సైట్ చెప్పినట్టు. సో ఇక్కడికి డాష్బోర్డ్లోకి అయితే వచ్చేస్తాం మనం. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వచ్చేసి టాపిక్ డిస్క్రిప్షన్ అండ్ కంటెంట్ క్రియేటింగ్ కీబోర్డ్ ఎక్స్పోజర్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్. ఫర్ ఎగ్జాంపుల్గా కంటెంట్ క్రియేటింగ్ మీద అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో న్యూ ప్రాజెక్ట్. సో మీరు దేని మీద క్రియేట్ చేయాలనుకుంటున్నారో సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఇచ్చేసేసి సో ఒక సిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనదైతే ఇండియా, సో ఇండియా సెలెక్ట్ చేసుకొని సో ఇంగ్లీష్ అని యాడ్ చేసేస్తున్నా. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సీడ్ కీవర్డ్. సో పర్టికులర్గా మీరు ఏ కీవర్డ్ని అయితే దాన్ని బేస్ చేసుకొని చేయాలనుకుంటున్నారో సో ఆ కీవర్డ్ ఒక వర్డ్ అయితే ఎంటర్ చేయండి, అండ్ మన నేమ్ రాసేయండి అండ్ యాడ్ చేసేయండి. సో ఇక్కడ మనకి డేటా అయితే కలెక్ట్ చేసి ఇస్తుంది అది. సో కొంచెం ఒక 2 to 3 5 minutes దాకా అలా వెయిట్ చేస్తే మనకి డేటా అయితే కలెక్షన్ మొత్తం క్రియేట్ చేసి ఇస్తుంది అది. సో ఇది వచ్చేసి సెకండ్ వెబ్సైట్, అండ్ థర్డ్ వెబ్సైట్కి వెళ్ళిపోదాం. అంతలోపు ఇది లోడ్ అయ్యింది, ఎందుకంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో థర్డ్ వెబ్సైట్ వచ్చేసి వర్డ్ ఏఐ అనమాట. సో వర్డ్ ఏఐ, సో ఈ వెబ్సైట్లో వచ్చేసినట్టయితే వన్ సెకండ్, ఇది చెప్పాను కదా ఇందాక 2 to 5 minutes అయితే టైం టేకింగ్ ప్రాసెస్ అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ కూడా చూసుకున్నాను 10x కంటెంట్ అవుట్పుట్ ఏ. సో దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రీ ట్రయల్ అయితే ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఫర్ మామూలుగా అయితే పర్ మంత్ $57 అండ్ ఇయర్లీ $27 పడుతుంది మనకైతే. సో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు దీన్ని వర్డ్ ఏఐని. సో దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిజిస్ట్రేషన్ చేసుకొని అండ్ కంటెంట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ మనకి నేను వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ డెఫినేషన్స్, వాట్ ఈస్, సో ఇలా మనకి దానికి రిలేటెడ్ ఆ వర్డ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్ ఇంక్లూడింగ్ చేసుకొని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో పాజిటివ్నెస్ అంటే మోస్ట్లీ ఎక్కువ ఎవరు సెర్చ్ చేస్తున్నారు. సో సైబర్ సెక్యూరిటీ మోస్ట్లీ బాగా సెర్చ్ చేసి చూసారు కదా ఇక్కడ. సో మనకి వాల్యూమ్ అయితే ఎంత ఉంది, సో ఇక్కడ టోటల్ 160 టోటల్ యూజర్స్, 37 హెడ్లైన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి మాస్టర్ డిగ్రీ, సో ఇది 1.2, అలా డిఫరెంట్ వేరియస్ కీబోర్డ్స్ గురించి అయితే మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ రైటింగ్, మనకి ఏం కావాలని కూడా కంటెంట్ రైట్ చేసేసుకొని సో ఇదైతే సేవ్ చేసేసుకోవచ్చు. సో ఇలా అయితే మనము ఇదైతే చూసుకోవచ్చు. అండ్ ఇందాక వర్డ్ ఏఐ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పబోయే టాప్ క్లాస్ సారీ వెబ్సైట్ వచ్చేసి గ్రామర్లీ. సో గ్రామర్లీ ఎందుకు యూజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా చాలామందికి కంటెంట్ అయితే రాయగలుగుతారు, బట్ అదొక ప్రొఫెషనల్ వేలో ఉందా లేదా అనేది అయితే ఐడియా ఉంటుంది ఉండదు అనమాట. సో దానికోసం అయితే మీరు ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసేసి, సో రిజిస్ట్రేషన్ చేసుకొని న్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు దేని గురించి, ఒక టాపిక్ గురించి రాయాలనుకుంటున్నారు. సో సో నాకైతే ఇంగ్లీష్ రాదు బేసిక్గా, సో ఇలా అయితే నేను ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత ఒక సో ఇదైతే టెస్ట్ షార్ట్ ఉంది, వాట్ ఈస్ యువర్ నేమ్, వేర్ సో నేనైతే సెంటెన్స్ ఫామ్ లేకుండా నేనైతే ఒక వర్డ్ అయితే కంటెంట్ సెంటెన్స్ అయితే రాశాను. సో ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే మనకి, ఎందుకంటే ఇది షార్ట్గా ఉంది, సో బిగ్గరగా ఉంటే మాత్రం అంటే ఒక 2 to 3 lines అలా ఇక అలా పారాగ్రాఫ్ కానీ అలా ఉంటే, సో ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసి, సో ఆ మిస్టేక్స్ని మనకి రెక్టిఫై చేసేటట్టు చేస్తుందన్నమాట ఈ గ్రామర్లీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వెబ్సైట్ RYTR రిటర్. సో ఇది కూడా మనకి కంటెంట్ జనరేటింగ్ టూల్ లాంటిదే. సో రైటింగ్ రైటింగ్, సో దీన్ని కూడా ఒకసారి యూజ్ చేయండి. సో ఎందుకంటే మేము ప్రతి ఒక్క వెబ్సైట్ గురించి చెప్పాలంటే వీడియో చాలా ల్యాగ్ అయిపోతుంది, సో ప్లీజ్ ట్రై ఇట్. సో ప్రతి ఒక్క వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరూ దయచేసి మీకు ఇంపార్టెంట్ లేకపోతే మాత్రం మిగతా ఏ వెబ్సైట్లో రీసెర్చ్ చేయాలనుకున్నా కూడా ఇలా టెంప్ మెయిల్ అయితే యూజ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.